సో ప్రస్తుతం మనం ఒక పెద్ద మనిషి దగ్గర ఉన్నాం, ఆయన అడుగుదాం అసలు ఏం జరిగింది అన్నది. దాదా నమస్తే దాదా, మీ పేరు? నరసింహ. నరసింహ, సో చెప్పండి దాదా, అసలు ఇది భూ వివాదమే కారణమా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? అంతే నాకు తెలియదు. భూమి విషయం అంటే ఇంకా చెప్పమంటే చెప్తా కానీ ఆ భూమి విషయం కొట్లాడి 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 ఎంతోమంది కొట్లాడి 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 పట్టలు అయితే లేవు అని మేము అనుకున్నాం. మాకేం అంత దమ్మే. ఎందుకు పట్టలు అయితే భూమి విషయం? అది రాజేంద్ర పట్టదారు, ఈ తెనంటిదారు ఈడోడు అని వస్తుంది కొట్లాడుతుండు, ఆ రోజు కొట్లాడుతుండు, నేను తేనిదారు అని కొట్లాడుతురు. కొట్లాడుతుంటే ఎక్కడ వెళ్ళక మేము అమ్ముకున్నా, నేను అమ్ముకొని చబ్దాగా బయటకు వెళ్ళాను అంతే. ఇప్పుడు ఈ మొన్న జరిగినటువంటి ఇవాళ చనిపోయినటువంటి సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, సో భూమి ఆయన వాళ్ళదేనా భూమి? అది అందరి కుంటలంపులే, బాసారం శివారే అని ఆ ప్లేయాడి సంగతి, ఆడు పోయి కొట్లాడి సంగతి తెలియదు. ఈ సంగతి మూలవాడి ఉన్నా భూమి అయితే వాళ్ళదే కదా? అంతే. మరి వాళ్ళ భూమి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కానీ పట్ట ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? అదే రాజేంద్రరావు భూమి పట్టదారి తెనేదారు కొట్లాడుతురు అని చెప్పి ఆమె చేస్తలేదో మా ఏం కథనో తెలియదు. అంటే వాస్తవంగా హక్కుదారు ఎవరు ఆ భూమి మీద? ఆడే పట్టదారు, ఆడే 40-60-70 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం కబ్జదారు మీద. చాలా ఏళ్ళ మా తాతలు మా ముత్తాతల నుంచి ఉన్నాము అందరి కబ్జా మేము ఉన్నాం. మేము వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు, మేమేం ఎంతకాలం కొట్ట చేయాలని మేము అమ్ముకున్నా. అంటే మీరు పొజిషన్ మీద మీరున్నారు, మీరు పంటలు పండిస్తారు కాబట్టి మీకే అధికారం ఉంటుంది కదా. సద్దలు అన్నీ పండించినాం, బల్లా కూడా బావి తోయినా, నేను అందులో మంచి పేద 6 గజాల బావి, 8 గజాల బావి తోయినా, తోయినా కూడా ఇవి వస్తూనే ఉన్నారు కొట్లాడుతూనే ఉన్నారు, ఈ ఎగలేక నేను అమ్ముకొని ఇతరవాడు. మీలాగా చాలా మంది కూడా అమ్ముకున్నట్టున్నారు కదా అక్కడ? అమ్ముకున్నారు, చాలా మంది అమ్ముకున్నారు. మరి ఇప్పుడు ఈ సురేష్ వాళ్ళు అమ్ముకోలేదా? అమ్ముకోలేదు సురేష్ గారు, అమ్ముకోలేదు. అందు ఆ పాలు వాళ్ళు అంతా వాళ్ళే ఉంచుకున్నారు, ఒక్కొక్కడ కుటుంబం వాళ్ళు ఉంచుకున్నారు, అందరు అమ్మేసుకున్నాం బాధ. ఓకే తాత, ఇప్పుడు అమ్ముకున్న తర్వాత కొన్నోళ్ళకి మళ్ళీ ఇబ్బందులు ఏమైనా? ఇక తెలియదు సార్, తెలియదు. వాళ్ళు చెప్పలే, మేము చూసుకోలే పోలే. అంతవరకు వస్తాగానే నేను అడ్డం పడిపోయినా, కాలు చేయి పడిపోయింది, నేను నాగుతూ కాలే. వాస్తవంగా సురేష్ అనే వ్యక్తి మంచి వ్యక్తినా? మంచి వ్యక్తి, పూర్వం మంచోడే. వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళ జోలికి పోరు. వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి కూడా వాళ్ళ ఎవరి జోలికి పోయిన మనుషులు గారాలు, చేసిన మనుషులు గారాలు. అసలు పాపాక్తులు ఇసుంటి లెక్కలు అన్నది కాదు, మంచి వ్యక్తులు, చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. వాళ్ళంతా మంచోళ్ళు ఎవరు లేరు గౌరీల. వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? వాళ్ళు తనకి ఒక్కడే అన్నదమ్ము కానీ వాళ్ళు అయ్యకు ఇద్దరు అన్నదమ్ములు. కదా మంచి వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. మరి అట్లా అంటే దానికి బాధ పట్టలేక అట్లా చేసిండే ఎట్లా? అది తెలియదు సార్, ఆ సంగతి తెలియదు. ఆ బాధ లేక పడ్డా ఎట్లా పడ్డాడు, ఏం సంగతి అయింది మాకు తెలియదు, అది తెలియదు. కానీ అది మంచి వ్యక్తి పార పోరడు. తల్లి కొడుకులు అయినా కానీ కూడా మంచి ఒకరు తాని పోయేటోళ్ళు కారణం అయిన వాళ్ళు, ధర్మాత్కులు వాళ్ళు. కానీ ఆయనకి ఏ దుర్బుద్ధి పుట్టిండో ఆ పరమాత్ముడు ఎట్లా చేసిండో తెలియదు. కానీ పోరడు కూడా ఒకడు బలకరిస్తేనే బలికేది, లేకుంటే నాలుగు ముఖం వేసుకొని పోయేది. కానీ మరి ఇక ఏం దురబుద్ధి వచ్చింది, వాళ్ళు ఏంటి కొట్లాడినో మాకు ఆ సంగతి తెలియదు. భూమి విషయంలోనే కొట్లాడినట్టు తెలిసింది, భూమిదే భూమి విషయంలోనే కొట్లాడినట్టుండు. వీళ్ళు అందరు వస్తున్నారు మాకు పాస్బుక్లు చేయమని పోయిండో, మరి ఎట్లా పోయిండో. ఆ తల్లి కేరక, ఆ సచినంలో ఇద్దరి కేరక. కానీ ఇతరలోకులకు వాళ్ళు కొట్లాడిన కూడా ఇప్పటిదాకా భూమి గురించి తిరుగుతున్నాడు అని కూడా తెలియదు మాకు. ఇప్పుడు ఆయనతో వాళ్ళలాగా చాలామంది కొట్లాడుతుంటారు కదా, అందులో కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయంట కదా, మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి మరి ఎవరు ఇచ్చిండ్రో తెలియదు నాయన. మేమైతే అమ్ముకున్నాం, ఇక మేము ఆ జాడకు పోతలేము. డొంకనాంజే ఉన్నాడు, మేము కూడా పైసలు కట్టినాము. డొంకనాంజే ఉన్నాడు, ఆ డూప్లికేట్లా పాస్బుక్లు తెచ్చిండు, ఎర్రగీత పాస్బుక్లు తెచ్చిండు. అప్పుడు ఎంఆర్ సాబ్ ఇచ్చిండు అని చెప్పి తెచ్చిండు. కొన్ని అమ్ముకున్నారు, అమ్ముకున్నాం కథమైంది ఆ కాదు, ఆ విషయంలోనే అమ్మారు కథం అంతే. ఆ పాస్బుక్లు విషయంలో వచ్చినాక అమ్మేసారు, ఆ పాస్బుక్లు చూసే కొన్నారు. అంటే పాస్బుక్ అమ్మిన వాళ్ళు అయితే బాగానే ఉన్నారు, ఏం లేదు. గా ఒక్కటే కుటుంబ పోలు వాళ్ళు మెత్తడు మనుషులు, మర్యాద మనుషులు వాళ్ళే ఉంచుకున్నారు ఆ భూమి లేక అంతే. మీకు ఏమైతున్నాయి బంధువు అవుతారా చనిపోయిన? ఏ కాదు, కులం కులం అంతా కులం కులం.
ముద్రాజు మేము ముద్రాజులే వాళ్ళు ముద్రాజులే బంధులేం కాదు. ఎప్పటి నుంచి దాదా మీ సొంత ఊరు ఇదేనా? సొంతం ఇదే ఊరు. సో ఇప్పుడు మనము అంటే ఈ ఊర్లో మనం మాట్లాడిన విషయాన్ని బట్టి చూస్తే కనుక ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన పిలిస్తే పలుకుతాడు తప్ప ఇట్లాంటి విషయం చేస్తాడని ఎవరు ఊహించలేదు. కానీ అట్లా జరిగిపోయింది. కేవలం భూమికి సంబంధించినటువంటి వివాదమే కారణంగా చెప్తున్నారు. సో ఆయనతో పాటు చాలామంది కూడా ఈ దీని మీద ఈ సమస్య మీద పోరాటం చేస్తున్నారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు తాత ఇది? చాలా 80-70 నుంచి ఏళ్ళ నుంచి కొట్లాడకం అవుతుంది. ఓ కొబ్బరికాయ వచ్చి కొట్లాడిండు, ఓ అంజామాన్ కొట్లాడిండు, ఇప్పుడు మళ్ళీ ఏది జిద్దగండ మాన వచ్చింది. ఎంతో మంది వస్తారు, మళ్ళీ ఇప్పుడు నాడు మళ్ళీ మేము పట్టదారినని మళ్ళీ వస్తుండు. ఎంతో మంది వస్తారు నామం కట్టినా, ఇప్పుడు ఎన్మానుగురు వచ్చారు కొట్లాడుతారు బాధ చేయలేక అమ్ముకుని అంతే. హాయ్ న్యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.